క్లబ్ ఆధ్వర్యంలో రైటర్స్ మీట్ నిర్వహించిన వేసవి కథా ఉత్సవం హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న హిడెన్ క్యాసిల్ రిసార్ట్ లో మార్చి 24-25 తేదీలలో ఘనంగా జరిగింది. ఈ సాహితీ సదస్సులో మొత్తం 35 మంది ప్రముఖ రచయితలతో పాటు అనేక మంది ఔత్సాహిక రచయితలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రైటర్స్ మీట్ తరపున మహమ్మద్ ఖరీద్ బాబు, సురేష్ కే కన్వీనర్స్ గా వ్యవహరించారు. ఈ వేసవి కథా ఉత్సవం ముగింపు సమావేశంలో హెచ్డీఓ క్లబ్ తరపున దర్శకులు వీరశంకర్ సినిమా నవలల పోటీని సగర్వంగా ప్రకటించారు. సాహిత్య పునాదుల నుండి ప్రభావితమైన కథలు రావాలి యాక్చువల్ గా సినిమాలకి, దానికి వారధిలాగా మారాలని స్టో క్లబ్ నిర్ణయించి ఔత్సాహిక రచయితలు, కాకలు తీరిన రచయితలకు కూడా ఈ పోటీలో పాల్గొనేలాగా సినిమా నవల పోటీని మేము నిర్వహించాలనుకుంటున్నాం. సినిమా నవల పోటీలో ఏ జానర్ అయినా సరే, అది మైథాలజీ అవ్వచ్చు, హారర్ అవ్వచ్చు, సోషల్ డ్రామా అవ్వచ్చు, పిరియాడికల్ అవ్వచ్చు, ఎనీ జానర్ రాయొచ్చు. దానికి 125 పేజెస్ మినిమమ్ సైజు, అది మినిమమ్ పేజెస్ నుంచి 175 పేజెస్ 16 పాయింట్ సైజులో గౌతమి పాయింట్ లో ఒక ఆ వాల్యూంలో రాసిన వాటిని మనం తీసుకుంటాం. దానికి సంబంధించిన మిగతా వివరాలని మా ఇస్టో క్లబ్ మరో డైరెక్టరు, టెక్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే మా ఇస్టో క్లబ్లో వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్ ఉదయ్ మహేష్ గారు ఇప్పుడు మీకు తెలియజేస్తారు. నమస్కారం అండి. ఇలాంటి వేదిక మీద పాల్గొనడం చాలా ఆనందం. ఇందులో 3 కేటగిరీల్లో అవార్డ్స్ ఇస్తున్నామండి. ఫస్ట్ కేటగిరీ ఫస్ట్ ప్రైజ్ వచ్చి 3 లక్షలు, 2 ప్రైజు 2 లక్షల రూపాయలు, 3వ ప్రైజు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాము. ఇది కథలు అన్నీ కూడా జూలై 31 లోపు పంపించాలి, అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడం ఎలాగనేది కూడా చెప్తామండి. సినిమా నవల్ థర్డ్ పాయింట్, అక్టోబర్ 19వ తారీఖు విజయదశమి రోజున యాక్చువల్గా ఏంటంటే ఒక ఫంక్షన్ కండక్ట్ చేసి అందులో ఏంటంటే అవార్డులు అన్నీ ఇవ్వటం అవుతుంది. 10 మందితో కమిటీ, అందులో ఏంటంటే ఒక సినీ రచయితలు, ఒక 2 ముగ్గురు సినీ రచయితలు, 1-2 ముగ్గురు ప్రముఖ దర్శకులు సినిమా నుంచి, అలాగే సినిమా విశ్లేషకులు, అలాగే తెలుగు నవల రచయితలు, మంచి రచయితలని కలిపి ఒక 10 మందితో కమిటీ పెట్టి, ఆ కమిటీలో ఏంటంటే కమిటీతోటి ఈ ప్రైజెస్ ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయిస్తామండి. ఇదంతా కూడా ఏంటంటే చాలా కాన్ఫిడెన్షియల్గా, ఎవరు కూడా ఏ స్క్రిప్ట్ మీద కూడా ఎవరి పేరు రాదు, అలాగే ఎవరు కమిటీ మెంబర్స్ అనేది, ఎవరు దాన్ని స్క్రూటినీ చేశారనేది చివరి వరకు కూడా, ప్రైజ్లు అనౌన్స్ చేసే వరకు కూడా చెప్పము. ఎవరైతే ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్టోరీస్ సబ్మిట్ చేయదలుచుకుంటున్నారో ఈ హెచ్టిఓ క్లబ్ సైట్కి వచ్చాక మెయిన్ టాప్ మెన్యూలో ఈ వాట్ యు కాల్ కాంపిటీషన్ది పేరు అక్కడ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి వచ్చిన పేజ్లో ఒక బేసిక్ సింపుల్ ప్రొఫైల్ అన్నది మీరు రిజిస్టర్ చేసుకోవాలండి, లైక్ మీ పేరు, అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ ఫోన్. అండ్ అదే పేజ్లో ఈ కాంపిటీషన్కి సంబంధించిన వేరే డీటెయిల్స్ కూడా ఉంటాయి, లైక్ వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, అవన్నీ దాంట్లో ఉంటాయి. అంటే ఒక చిన్న 1 పేజర్ ఆర్ 2 పేజర్ పర్సనల్ ప్రొఫైల్ ఒకటి. అండ్ ఈ స్టోరీ మొత్తం అంతకుముందు చెప్పినట్టుగా ఒక మినిమం 125 పేజెస్ టు వాట్ ఎవర్ యు మైట్ బి సైజ్ని బట్టి పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు అప్లోడ్ చేయడానికి అక్కడ స్కోప్ ఉంటుందన్నమాట. సో దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్, అంటే ఎన్ని స్టోరీస్ మీరు సబ్మిట్ చేయగలుగుతారన్నది రిస్ట్రిక్షన్ లేదు. ఒకసారి ప్రొఫైల్ మీద అక్కడ రిజిస్టర్ చేసుకున్నాక మీకు ఒక అదే లాగిన్ లాగా కూడా వర్క్ చేస్తుంది, అంటే బేసిక్ పాస్వర్డ్ పెట్టుకున్నాక. సో మీరు ఎన్ని స్టోరీస్ అయినా సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మీరు అప్లోడ్ చేసిన స్టోరీ ఆ సేమ్ థింగ్ మీ మెయిల్ ఐడికి మళ్ళీ వీ విల్ బి సెండింగ్ అ కాపీ, సో దట్ మీరు సబ్మిట్ చేసింది ప్రొటెక్ట్ చేయటాని గురించి ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉంటే వీ విల్ బీ గివింగ్ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి ఆల్సో.
తర్వాత ఈ సినిమా నవల పోటీని ప్రత్యేకంగా పెట్టాం కాబట్టి సినిమాకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది ఉంటుంది మన ఇండియన్ సినిమాలో. సో వాటికి అనుగుణంగా సినిమాకి ఒక విజువల్గా దీన్ని చేస్తే సినిమా బాగుంటుందని కొన్ని మీరు మీకు మీరు వెరిఫై చేసుకుని నవళ్ళు కథాంశాలు అలా ఉంటే బాగుంటుందని నా సూచన. అంటే సినిమా నవళ్ళ పోటీ అన్నాము కాబట్టి సినిమాకి డెఫినెట్గా పనికి వచ్చే విధంగానే ఆ జోనర్లో రాస్తారని ఆ కోవలో దీన్ని అందుకుంటారని నేను మీకు సూచన చేస్తున్నాను.